ఈ రాష్ట్రాన్ని పరిపాలించవలసిందిగా సంవత్సరం క్రితం రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని అప్పచెప్పారు దానిలో 1/5 వంతు అంటే ఒక సంవత్సరం పాటు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలనని ఒక సంక్షేమ పరిపాలనని ఒక అభివృద్ధి పదంలో నడిచేటటువంటి పరిపాలనని ప్రజలకు అందించగలిగారని మేము అభిప్రాయపడుతున్నాం అయితే ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిపాలన తీరుని ప్రజలందరూ చాలా మెచ్చుకుంటున్నటువంటి సందర్భంలో సంవత్సరం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయినటువంటి రాజకీయ పక్షం తెలుగుదేశం పార్టీ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది ఒక బాధ మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తామా రావా అనేటువంటి ఒక భయం ఎందుకంటే ఆ పార్టీని నడుపుతున్నటువంటి పెద్ద మనిషి పెద్దవాడైపోయాడు వృద్ధాప్యానికి చేరువలో ఉంటున్నాడు అవుట్డేటెడ్ అయిపోయాడు అయితే ఆయన వారసుడిగా సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆయన కుమారుడు అప్డేట్ కాలేకపోతున్నాడు ప్రజల మధ్యకు రాలేకపోతున్నాడు భవిష్యత్తు నాయకుడు అని అనిపించుకోలేకపోతున్నాడు ఈ రకమైన ఒక విచిత్రమైన పరిస్థితుల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అగచాట్లు పడతా ఉన్నది ఒక పతన దిశగా పోతూ ఉన్నది ఇది వారికి అంతరాత్మకు తెలుసు అందువల్ల ఒక ఫ్రస్ట్రేషన్ ఆ ఫ్రస్ట్రేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్ర విచిత్రంగా విమర్శించడం ద్వారా ఏదైనా కొంత మేరకు లబ్ధి పొందవచ్చునేమోననేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ రోజు ఆయన ట్విట్టర్ లో మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి అంతకు ముందు జూమ్లో చెప్పినటువంటి ఉపన్యాసాలు కానివ్వండి లేదా మొన్న మహానాడు పేరుతో ఇక్కడ జరిగినటువంటి జూమ్ నాడులో ఆయన పేరిన ప్రేలాపనలు కానివ్వండి ఎంత లో స్టాండర్డ్ లో ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఆయన రోజు రోజుకి పతనమైపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకు దూసుకు వెళుతున్నాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉన్నది ఎందుకంటే సంవత్సరం పాటు ఈ రాష్ట్రాన్ని చిత్తశుద్ధిగా పరిపాలించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిలో ఏ విధమైన సందేహము లేదని మనం చేస్తున్నాం అవినీతి రహితమైనటువంటి పరిపాలన తీసుకురావాలనేటువంటి త్రాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకువెళ్లాలని భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక ఆదర్శవంతమైన పాలన అందిస్తుంది అనేటువంటి మాట ప్రజల చేత అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో ఒక చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు పనిచేస్తున్నారు కాబట్టే వీళ్ళందరూ ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ ఏదో బీహార్ అంటారు ఏదో తొగులకు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం ఆర్థికంగా చాలా ఒడిదుడుకుల్లో ఉన్నది కేవలం రాష్ట్రం ఒడిదుడుకుల్లో ఉన్నది అంటే కారణం ఒకటి రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్తో ఉండటం మాత్రమే కాదు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు చాలా పరిపాలన దౌర్భాగ్యంగా పరిపాలన చేశారు చాలా దుర్మార్గంగా పరిపాలన చేశారు దూబరాగా పరిపాలన చేశారు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు ఆయన కాబట్టి 5 సంవత్సరాల పాటు అద్భుతంగా పరిపాలన చేశానని అనిపించుకోవడం కోసం తనకున్నటువంటి మీడియా బలాన్ని ఉపయోగించారు తనకున్న ఛానల్స్ ఉపయోగించారు తనకున్న పత్రికలను ఉపయోగించారు ఉపయోగించి అలా అద్భుతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేటువంటి మాట ప్రజలకు మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేశారు ఇవాళ కూడా నాకు ఆశ్చర్యం ఏమేస్తుందంటే ఇవాళ కూడా చంద్రబాబు గారు నేను బాగా పరిపాలన చేశాను మేము ఉన్నప్పుడు అలా చేశాము మేము ఉంటే ఇలా చేశామను అనేది ఇప్పటికీ ప్రగల్భాలు పలుకుతున్నారు డప్పాలు కొడుతున్నారు
మీరు ఎంత బాగా పరిపాలన చేశారో ప్రజలు నిరూపించారు. 23 సీట్లకు మాత్రమే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మీకు దాపురించింది. అంటే మీరు 5 సంవత్సరాల పాటు ప్రజారంజకమైన పరిపాలన చేయలేదు, ప్రజా వ్యతిరేక పరిపాలన చేశారు. ప్రజా వ్యతిరేక పరిపాలన చేశారు కాబట్టి కని విని ఎరుగనిటువంటి ఓటమిని మీరు పొందారు ప్రజల ద్వారా. మానేది వాళ్ళు మీరు విమర్శలు చేస్తున్నారే, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత నేను మనవి చేస్తున్నా, మళ్ళా 4 సంవత్సరాల తర్వాత మేము ప్రజల ముందుకు వెళ్తాం, మాకు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారో ప్రజలకు మేము జవాబుదారి తప్ప చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్లో మూగడానికి, జూమ్లో ఉపన్యాసాలకి మేము జవాబుదారి కాదని మనవి చేస్తున్నా. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రేరాపణ పేరుతో ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, అయ్యే చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దూర చేశారండి, విదేశాలకు ఎన్నిసార్లు వెళ్ళారండి, ప్రత్యేక విమానాల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీరు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండి హైదరాబాద్ లో నేను ఉంటానని చెప్పేసి హైదరాబాద్ లో సీఎం కార్యాలయానికి 14 కోట్ల 63 లక్షలు ఖర్చు పెట్టారు. ఒక బ్లాక్ కి, ఎన్ బ్లాక్ కి, హెచ్ బ్లాక్ అయితేనేమో 6 కోట్ల 29 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఫర్నిచర్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అక్కడ లేక్యూ గెస్ట్ హౌస్ రిపేర్ చేయడం కోసం 947 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉందన్నమాట నా దగ్గర. ఆయన దూబరాగా చేసినటువంటి విషయాలు, గోదావరి పుష్కరాల కోసం ప్రచారానికి 100 కోట్లు ఖర్చు పెట్టారు, కృష్ణా పుష్కరాల ప్రచారాలకు 100 కోట్లు ఖర్చు పెడతారు, తాబేదారులు అయిన వారందరికీ కూడా ప్రచారం కోసం యాడ్లు ఇచ్చి పత్రికలు ఇచ్చి దాన్ని కమిషన్ తీసుకునేటువంటి పరిస్థితి దిగజారిపోయారు. కొన్ని 1000 కోట్ల రూపాయలు గంగలో పోసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కానీ ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎంత దూబరా లేకోకుండా ఖర్చు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే ఇవాళ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కాలంలో ఇన్ని బకాయిలు పెట్టి వెళ్ళిపోయిందంటే ఆశ్చర్యం. అవన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలన్నీ తీర్చేటటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. ధాన్యం సేకరణ కోసం మరి ఆయన పెట్టిన బకాయిలు 960 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. విత్తన సబ్సిడీకి చాలా పెట్టారు కానీ దానిలో 384 కోట్ల రూపాయలు తీర్చారు. అలాగే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటిలో 963 కోట్ల రూపాయలు అప్పులు పెట్టారు. విద్యా దీవెనలో 1,880 కోట్ల రూపాయలు అప్పులు పెట్టారు. ఆరోగ్యశ్రీ 685 కోట్ల రూపాయలు అప్పు పెట్టారు. రైతులకు విద్యుత్ సబ్సిడీ పెట్టింది 20,000 కోట్ల రూపాయలు అయితే 8,655 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్చడం జరిగిందని మనం చేస్తున్నాం. అంతేకాదు అగ్నికోలు కోసం ఆయన చంద్రబాబు నాయుడు గారు జీవో ఇష్యూ చేశారు 264 కోట్ల రూపాయలు ఆయన పే చేయడా, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పే చేయడం జరిగిందని మనం చేస్తున్నాం. అలాగే పేదలకు ఇళ్లకు సంబంధించి మొత్తం మీద టోటల్ గా 15,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దిగిపోయే ముందు పెట్టిన మొత్తం బకాయిల్లో 15,000 కోట్ల రూపాయల పైచులకు బకాయిలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీర్చడం జరిగిందని మనం చేస్తున్నాం. మీరు అప్పులు పెట్టడం, మేము తీర్చడం, ఇవాళ మా పరిపాలన గురించి మీరు కామెంట్ చేసేటటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఊరు గొప్ప అన్నట్టుగా మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ట్విట్టర్లో ఇష్టం వచ్చినట్టుగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన అర్థం కాదు, అర్థమయ్యే పరిస్థితుల్లో వారు లేరు. ఏదైనా సరే బోధదలాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదేమంటే ఒక్క ఛాన్స్ కోసం వచ్చాము, ఒక్క ఛాన్స్ కోసం వచ్చామని చెప్పేసి ఉపన్యాసాలు చెబుతున్నారు. ఇదేదో ఈయన శాశ్వతంగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి గొప్ప మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అయినట్టుగాను మధ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటే 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చినట్టుగాను 5 సంవత్సరాల తర్వాత ఆయనే మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళగాను ఉపన్యాసాలు చెబుతున్నా. నాకు అర్థం కాల నాయన, నేను మనవి చేస్తున్నా నువ్వు ఈ తరువాత మరి ఒక్క రోజు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని మనవి చేస్తున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి 1 సంవత్సరం పరిపాలన చూసిన తర్వాత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకునేటటువంటి ఒక చక్కని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు అది చూసి భరించలేక ఏదేదో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని జన్మలెత్తినా మళ్ళా తిరిగి అధికారంలోకి రాలేరు. రాజశేఖర రెడ్డి గారు చనిపోబట్టి
జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సోనియా గాంధీ కలిసి ఇబ్బందులు పెట్టబెట్టి మీకు ఒక ఛాన్స్ వచ్చింది ఇంకా మీకు ఛాన్స్ వచ్చే ప్రశ్నే లేదు మీకు వచ్చే ఛాన్స్ లేదు మీ అబ్బాయికి వచ్చే ఛాన్స్ లేదు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అంతే కాదు కరోనా విషయంలో చాలా చాలా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ ఉన్నది అని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారికి వినపట్టలేదా సిగ్గుగాని మీకు అనిపించడం లేదా నేను మనవి చేస్తున్నా 4 లక్షల టెస్టులు చేసినటువంటి ఘనత ఈ రాష్ట్రానికి దక్కుతుంది కరోనా టెస్టులు 4 లక్షల పైచిలుగ్గా ఇవాళ వరకు చేయడం జరిగింది ఏ రాష్ట్రమూ చేయలేదు కొన్ని రాష్ట్రాలు చేశాయి రాజస్థాన్ తమిళనాడు మహారాష్ట్ర కానీ వాటికి మన జనాభా కన్నా చాలా పెద్ద జనాభా ఉన్నారు తక్కువ జనాభా ఉన్న మన స్టేట్ 4 లక్షల పైచిలుగ్గా చేసి శభాష్ అనిపించుకున్నదనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం అంతేకాదు దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 48.15 ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం 64% ఉన్నది అంటే దేశ రికవరీ రేట్ కన్నా కూడా అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ అని మనవి చేస్తున్నాం అంతే కాదు వైరాలజీ ల్యాబ్ అంత ముందు ఒకటి కూడా లేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని 14 పెంచడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ప్రతి మిలియన్ ప్రజలకి కూడా 7,411 వైద్య పరీక్షలు చేసేటటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది అలాగే ఇన్ఫెక్షన్ రేట్ వస్తే మరి దేశంలో 4.96 అంటే సుమారుగా 5% ఉంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం 0.96 అంటే 1% కూడా లేదు 1% ఉన్నట్టుగా లెక్క 1% మాత్రమే ఉన్నది ఈ విధంగా కరోనా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఈ కరోనా ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా పనిచేస్తున్నది దానికి తోడు అందరూ అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కేంద్రం కూడా ప్రశంసలు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నదని మనం చేస్తున్నాం అలాంటి చక్కని పరిపాలన ఈ రాష్ట్రంలో అందిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఒక ట్విట్టర్ చేసేటటువంటి కార్యక్రమం వారి తాబేదారులు భజన పౌరులు కూడా ట్విట్టర్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను ఈ సందర్భంగా మరొకటి కూడా ఇక్కడ చివరిగా గుర్తు చేయాలని అనుకుంటున్నాను అదేమిటంటే ఈ మధ్య కాలంలో సీ ఓటర్ ఐఏఎంఎస్ సర్వేలు వెల్లడించాయి ఒక సర్వే జరిగింది ఈ సర్వేలో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు ఎవరు చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు అనే దాని మీద ఒక సర్వే నిర్వహించారు అదేవిధంగా భారత ప్రధాని మీద కూడా ఒక సర్వే నిర్వహించారు ఆ సర్వే ఫలితాలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి అసలు నిజం చెప్పాలంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు 4వ స్థానంలో ఉన్నారు అంటే మొత్తం 28 రాష్ట్రాలు కలిగినటువంటి ఈ రాష్ట్రం ఈ దేశంలో మరి నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో ఉంటే అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సెకండ్ స్థానం అలాగే విజయన్ పినరాయి విజయన్ కేరళ 3వ స్థానం 4వ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు 5వ స్థానంలో బాక్రే గారు అరవింద్ కేజీఆర్ ఢిల్లీ 6వ స్థానంలోనూ ఉండటం జరిగింది అంటే మోస్ట్ పాపులర్ సీఎం గాను అద్భుతంగా పరిపాలన చేస్తున్నటువంటి సీఎంస్ గాను 6 స్థానాలు ఉంటే దానిలో 4వ స్థానంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరిగిందని మనవి చేస్తున్నా ఇది నిజం చెప్పాలంటే మాది 4వ స్థానం కాదు మొదటి స్థానం వస్తే బాగుండు రావాలని కూడా కోరుకుంటుంది ఎందుకంటే అంతటి చక్కన పరిపాలన అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మనవి చేస్తున్నాం ఈ సంవత్సర కాలంలో నేను మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తున్నాను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను 40,000 కోట్ల రూపాయలు 40,139 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యే విధంగా చేశాం అవన్నీ కూడా డైరెక్ట్ అకౌంట్స్ లో పడ్డాయి ఎక్కడ కరప్షన్ లేదు ఒక పైసా ఎవరు తీసుకునే అవకాశం లేకోకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుల అకౌంట్ లోకి వేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని మనం చేస్తున్నాం సుమారుగా 3,57,000 మంది ప్రజలు దీన్ని లబ్ధి పొందారు అంతమంది ప్రజానీకం లబ్ధి పొందినటువంటి సందర్భం ఇది అంటే ఒక చక్కని పరిపాలన ప్రజలకు మేలు చేసేటటువంటి ఒక చక్కని పరిపాలన అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇలాంటి పరిస్థితుల్లో
ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు ఫ్రస్ట్రేషన్ లో ఉండి మాట్లాడుతున్నారు. ఒక చక్కని పరిపాలనా సంవత్సరం పాటు అందించారు. తెలుగు ప్రజల యొక్క కీర్తిని దేశ విదేశాలలో బ్రహ్మాండంగా పెంచేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాను. ఒక మంచి ముఖ్యమంత్రిగా ఈ సంవత్సర కాలంలోనే కాదు రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా చక్కగా పరిపాలన చేసి చక్కని పారదర్శకమైన పరిపాలన చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండింటినీ కూడా నిర్వహించి ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొని మళ్ళా ప్రజల ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం తప్ప చంద్రబాబు నాయుడు గారి లాంటి సొల్లు విమర్శలకి వారు చేసే ట్విట్ విమర్శలకి ఎవరు నమ్మవద్దని ఇది ఒక మంచి సుపరిపాలన అందించేటటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు నిమగ్నమై చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారని మీ ద్వారా ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను. ఇంకా దున్నపోతు ఈనింది అనగానే దూడను కట్టేయమన్నా అంట చంద్రబాబు లాంటి వారు. హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టుకి రంగుల మీద మేము వెళ్ళాం, దాని మీద తీర్పు వచ్చినట్టుగా వార్తల్లో వింటున్నాం. రానింది ఆ తీర్పు యొక్క పాఠం వచ్చిన తర్వాత మొన్న కూడా మీరు గమనించారో లేదో రమేష్ కుమార్ గారి సంబంధించినటువంటి తీర్పులో తీర్పు రాగానే ఎవరో మీ పొట్టోళ్ళు ఎవరో సలహా చంద్రబాబు లాంటి వాళ్ళు ఎవరో సలహా ఇచ్చినట్టు డైరెక్ట్కి వెళ్ళి చేతిలో కూర్చున్నాడు. తొందరపడకరా సుందరవదన అని ఒక సాగుతుంది. అలాగే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాని కాపీ వచ్చిన తర్వాత దాన్ని చదివిన తర్వాత తప్పనిసరిగా కోర్టులంటే మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. నేను మనవి చేస్తున్నా, ఇది రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, న్యాయస్థానాల మీద అపారమైన గౌరవం ఉంది, రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటటువంటి మనసుంది. కోర్టు యొక్క తీర్పు పాఠం వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి తదనుగుణంగానే ప్రవర్తించడం జరుగుతుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వసూలు చేయాలి, రంగుల డబ్బులు వసూలు చేయాలి, లేకపోతే మరుగు డబ్బులు వసూలు చేయాలంటే అయ్యా నువ్వు చేసిన ఘోరాలన్నింటి కూడా డబ్బులు ఎన్ని వసూలు చేయాలి, నాకు అర్థం కాదు. లీక్యూ గెస్ట్ హౌస్, ఎన్ బ్లాకు, ఈ బ్లాకులన్నీ బాగు చేసి కోట్లు ఖర్చు పెట్టి ఆ డబ్బులన్నీ కట్టయ్యానైనా నువ్వు. హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇక్కడే ఉంటాయి వెళ్ళనని చెప్పి అన్ని బాగు చేయించాడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు. ఆ కోట్ల రూపాయలు నేను కడతావా? దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దాని ప్రకారంగా నడుచుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. తప్పనిసరిగా అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నాను. ఇంకా Yeah.